హే ఆల్, వెల్కమ్ టు శ్రీ మధు కిచెన్. ఈరోజు ట్రెడిషనల్ వేలో లైక్ టెంపుల్ స్టైల్లో పులిహోర చేసి చూపిస్తాను. దీని ఫ్లేవర్స్ అండ్ టేస్ట్ చాలా యునిక్గా, చాలా యమ్మీగా ఉంటుంది. లైక్ కొంతమంది చేసినప్పుడు పులిహోర, అబ్బా ఈ పులిహోర టేస్ట్ అండ్ ఫ్లేవరే చాలా డిఫరెంట్గా ఉంది అనుకుంటాం కదా. సో ఈరోజు ఈ మెథడ్లో చేస్తే మీకు అలానే అనిపిస్తుంది. సో ఇప్పుడు దీనికోసం చింతపండు నానబెట్టాలి. ఇక్కడ నేను కొంచెం ఎక్కువ చింతపండు తీసుకున్నాను, అంటే సాంబార్, పప్పు వాటికి ఎక్స్ట్రా పేస్ట్ని యూజ్ చేయొచ్చు ఇన్స్టెంట్గా అని చెప్పి తీసుకున్నాను అనమాట. జనరల్గా అయితే ఒక కేజీ రైస్కి ఒక 100 గ్రామ్స్ చింతపండుతో పేస్ట్ చేసుకుని ఉంచుకోండి. కొంచెం మీరు పులుపు తినేదాన్ని బట్టి అటు ఇటు వేసుకుంటే మీకు ఇంకొంచెం పేస్ట్ మిగిలినా కూడా మీరు ఏదో ఒక రెసిపీలో యూజ్ చేసేయచ్చు. సో వార్మ్ వాటర్ వేసి, గోరువెచ్చని నీళ్ళు వేసి ఒక అరగంట సేపు నానిన తర్వాత చింతపండుని ఫైన్గా ఇలాగా స్క్వీజ్ చేసుకుంటూ థిక్గా గుజ్జు తీయాలి. సో ఒక 2 లేదా 3 టైమ్స్ మీరు తీసేదాన్ని బట్టి ఉంటుంది. బట్ ఎక్కువ వాటర్ వేస్తే మన కుకింగ్ టైం ఎక్కువైపోతుంది. సో థిక్గా తీసుకుంటే బాగుంటుంది, లైక్ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. సో నేను ఆల్రెడీ ప్యారలల్గా రైస్ కుక్ చేస్తున్నాను. సో 1:2 చొప్పున నేను ఎలక్ట్రిక్ కుక్కర్లో రైస్ని సెట్ చేశాను. మీరు ఏ మెథడ్లో రైస్ కుక్ చేసుకుంటారో ఆ మెథడ్లో పొడిపొడిలాడుతూ రైస్ని ప్యారలల్గా కుక్ చేసుకోండి. సో ఇంకొక సైడ్ ఈ టామరిండ్ పేస్ట్ చేసుకుంటే ఇంకా పులిహోర ప్రిపేర్ చేయడానికి 5 మినిట్స్ కూడా పట్టదనమాట. ఈ 2 కుక్ అవ్వడానికి మనకు కొంచెం టైం పడుతుంది. సో థిక్గా నేను పల్ప్ రెడీ చేసేసాను. పల్ప్ అంతా తీసేసి టామరిండ్ ఈ ప్యూరీని రెడీ చేశాను. సో ఈ పేస్ట్ ఇన్ కేస్ మీ దగ్గర ఎక్కువ ఉంది, మీకు ఇన్స్టెంట్ టామరిండ్ పేస్ట్ యూజ్ అవుతుంది ఇంట్లో అనుకుంటే కొంచెం ఎక్కువ చేసి ఉంచుకోండి. 6 మంత్స్ వరకు కూడా దీని టేస్ట్లో ఏం చేంజ్ రాదు. 6 మంత్స్ వరకు రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకుంటే అలానే ఉంటుంది. సాంబార్, ఎప్పుడైనా పప్పు, ఏదైనా రెసిపీస్లో కొంచెం పులుపు తక్కువైంది అనుకుంటే ఇన్స్టెంట్ టామరిండ్ పేస్ట్ యూజ్ చేసేయచ్చు, చాలా బాగుంటుంది. సో చూసారు కదా థిక్గా ఉంది ఈ టామరిండ్ ప్యూరీ. సో ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి కుక్ చేయాలన్నమాట. దీన్ని కుక్ చేయడానికి ఒక కప్పు ఆయిల్ వేయాలి. సో ఆయిల్ వేయడం వల్ల మనకి రైస్ మిక్స్ చేసినప్పుడు ముద్దగా లేకుండా పొడిపొడిలాడుతూ వస్తుంది. అండ్ 1/2 కప్ సాల్ట్. సాల్ట్ మీరు ఇక్కడే చెక్ చేసుకోండి. మీరు టేస్ట్ చూసినప్పుడు పులుపుకి ఆ సాల్ట్ సరిపోవాలన్నమాట. అండ్ 1 టీ స్పూన్ పసుపు, కొంచెం కరివేపాకు, అండ్ ఒక 4 పచ్చిమిర్చి చీల్చి వేసుకోవాలి. సో ఇవన్నీ వేసి మూత పెట్టి హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ప్రతి 2-3 నిమిషాలకి మూత తీసి మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతూ టామరిండ్ పేస్ట్ థిక్గా అయిపోవాలి. మనం వేసిన వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి పేస్ట్ థిక్గా అయిపోయింది అంటే రెడీ అయిపోయినట్టే. అండ్ అలానే ఏంటి అంటే ఈ టామరిండ్ పేస్ట్లో సాల్ట్ ఎగ్జాక్ట్గా ఉండాలి పులిహోరకి. మళ్ళీ పైనుంచి ఉప్పు కలిపితే కనుక అస్సలు సూట్ అవ్వదన్నమాట. సో ఈ టామరిండ్ పేస్ట్లోనే ఎగ్జాక్ట్గా పసుపు అండ్ ఉప్పు 2 సరిపోవాలన్నమాట. సో పైనుంచి సాల్ట్ వేస్తే మీకు టేస్ట్ మారిపోతుంది, పులిహోర కరెక్ట్గా కుదరదు. సో చూసారు కదా రెడీ అయిపోయింది జస్ట్ 10 మినిట్స్లోనే. కొంచెం ఎక్కువ వాటర్ వేసి ఇన్ కేస్ మీరు టామరిండ్ లైక్ ప్యూరీని స్క్వీజ్ చేసి ఉంటే కొంచెం కుకింగ్కి ఎక్కువ టైం పడుతుంది. చూసారు కదా ఇలా థిక్గా పేస్ట్ రెడీ చేసుకోవాలి. సో మీరు పులిహోర కలిపేసుకున్నాక ఎక్స్ట్రా మిగిలితే ఏదన్నా ఒక గ్లాస్ కంటైనర్లో వేసి మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోండి ఎక్స్ట్రాని. సో ఏదైనా పప్పు ఐటమ్ ఏదైనా ప్రిపేర్ చేసినప్పుడు యూజ్ చేసేసుకోవచ్చు. అండ్ అలానే సెకండ్ టైం పులిహోర మిక్స్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది ఇది. ఇప్పుడు వచ్చేసి వేడివేడి అన్నం, మనం అప్పుడే వండుకున్న లైక్ ప్రిపేర్ చేసిన వేడి అన్నంలో పులిహోర వెంటనే కలుపుకుంటే చాలా బాగుంటుంది. సో కుక్డ్ రైస్ పొడి పొడిలాడుతూ వండుకోవాలి రైస్ని. దీనిలో కొంచెం కొంచెం ఈ చింతపండు పేస్ట్ యాడ్ చేసి కొద్ది కొద్దిగా మిక్స్ చేసుకుంటూ చెక్ చేసుకోండి పులుపు ఉప్పు సరిపోయిందో లేదో. సో మనం వేసిన నూనె వల్ల ఈ చింతపండు పేస్ట్ వేసి మిక్స్ చేయగానే మీకు అది పొడి పొడిలాడుతూ వస్తుంది తప్ప జిగురుగా కానీ ముద్దగా కానీ అవ్వదు. సో దానికోసం మనం ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తాము చింతపండు కుక్ చేసినప్పుడు.
సో అంతా కూడా ఫస్ట్ లేయర్ ఈ రైస్కి ఫస్ట్ లేయర్ ఏంటి అంటే చింతపండు పులిపే అన్నమాట. ఇప్పుడు పైన 2 టీ స్పూన్ ఆవుపిండి, ఆవుపిండి పచ్చి ఆవాల్ని డైరెక్ట్గా మిక్సీలో వేసి ఫైన్గా పౌడర్ చేసి వేసుకోండి. సో ఒక్కొక్క స్పూన్ వేసుకోండి. మీరు మిక్స్ చేసి చూసుకుంటే ఒక థిన్ లేయర్ లాగా, సెకండ్ లేయర్ లాగా ఆవుపిండి పట్టినట్టు కనిపించాలి. సో ఒక 2 టీ స్పూన్స్ పడుతుంది. ఇప్పుడు తాలింపు, తాలింపు కోసం ఆయిల్ హీట్ అయిన తర్వాత వేరుశనగుళ్ళు పీనట్స్ వేసి 70% పీనట్స్ ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అండ్ 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేయాలి. ఆ వీడియో స్కిప్ అయింది బట్ ఆవాలు తప్పకుండా వేసుకోండి. అండ్ అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు పసుపు ఇన్ కేస్ కలర్ సరిపోలేదు అంటే, 2 ఎండుమిర్చి అండ్ కరివేపాకు, అలానే సన్నగా తురిమిన అల్లం వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి, ఫైనల్గా కొంచెం కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి. ఆల్మోస్ట్ మనకి తాలింపు అంతా కూడా వేగిపోయింది అన్నాక లాస్ట్లో ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేయగానే మీకు ఆ సువాసన మారిపోతుంది. సో ఇంగువ, ఆవపిండి డెఫినెట్గా వేయండి అండ్ అల్లం కూడా. వీటి ఫ్లేవర్స్ వల్ల పులిహోరకి దాని ఫ్లేవరే మారిపోతుంది. సో ఇప్పుడు దోరగా వేగిన తర్వాత ఈ వేడివేడి తాలింపుని మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న రైస్ పైన వేసుకోవాలి. సో ఫస్టే మీరు ఈ చింతపండు అండ్ ఆవపిండి రైస్కి పట్టించిన తర్వాత పైన 3rd లేయర్గా ఈ పోపు వేసుకోవాలి. అప్పుడే మీకు పర్ఫెక్ట్ ఫ్లేవర్ వస్తుంది. చేసే ప్రాసెస్ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఒక ఆర్డర్లో వెళ్ళినప్పుడు మాత్రమే పులిహోరకి మంచి ఫ్లేవర్స్ వస్తాయి అన్నమాట. సేమ్ ఇంగ్రీడియంట్స్ వేసినా మనం ఈ చేసే ప్రాసెస్ని కొంచెం అటు ఇటు చేసామంటే టేస్ట్ మారిపోతుంది. సో ఇలా మిక్స్ చేసిన పులిహోరని ఒక 1/2 గంట సేపు మినిమం అలానే వదిలేస్తే ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి పట్టుకుని పప్పులు కొంచెం సాఫ్ట్ అవి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ పులిహోర స్పెషాలిటీ ఏంటి అంటే 2 డేస్ అయినా కూడా టేస్ట్ ఇంకా పెరుగుతుంది తప్ప అసలు పాడవదు. ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేయక్కర్లేదు, బయటే ఉంచేయచ్చు మూత పెట్టి. సో నెక్స్ట్ డేకి, నెక్స్ట్ డే మార్నింగ్కి, నెక్స్ట్ ఈవినింగ్కి కూడా చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. తప్పకుండా యాస్టీ సేమ్ ప్రాసెస్లో పులిహోర ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందనో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వరలక్ష్మి వ్రతానికి కూడా ఈ పులిహోరని తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు శ్రీమధు కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.